హలో ఆల్, ఈరోజు వీకెండ్లో మనం అప్పుడప్పుడు వీకెండ్ ఫార్మింగే కాకుండా ఇంట్లో చికెన్ కర్రీలు కూడా చేసుకుందాం. చూసేయండి, ఈరోజు చికెన్ ఫ్రై చేద్దాం. చికెన్ ఫ్రై అవుతుందో అది గ్రేవీ అవుతుందో తర్వాత చూసుకుందాం పరిస్థితిని బట్టి. కాకపోతే గంటల గంటల కాకుండా ఈజీ వేలో చికెన్ కర్రీ చేయడం ఎలాగనేది చూసేసుకుందాం. ఇదిగో చూడండి, ఒక 1/2 kg చికెన్ తీసుకొచ్చాను. ఈరోజు నీట్గా పసుపు వేసి కడిగేశాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వేసి కడిగాం కాబట్టి కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పేస్ట్, 1 స్పూన్ పెరుగు. మరీ ఎక్కువ అవ్వకుండా స్వీట్నెస్ వస్తుంది పెరుగు ఎక్కువ అయ్యేకొద్దికి. 1 స్పూన్ పెరుగు వేసుకోండి, కొంచెం గ్రేవీగా కూడా అవుతుంది. ఇవన్నీ వేసేసినాక బాగా పిసికేస్తే, ఐ మీన్ బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవటం. కలిపేసి ఒక 15 to 20 మినిట్స్ కదలకుండా ఉంచితే ఏమవుతుందంటే ఈ సాల్ట్ కారం ఇవన్నీ ఆ ముక్కలకు పట్టేసి ఉంటాయి అన్నమాట. సరే, ఇలా కలుపుకోండి నీట్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకోవటం, బండి పెట్టేసుకొని బండి వేడెక్కింది. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మన దగ్గర పెద్ద కొలతలు అంటే ఉండవు కాబట్టి ఏదో కళ్ళు మూసుకొని వేసేసుకోవటమే. ఓకే, ఆయిల్ కాగింది. కొంచెం ఆవాలు, 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాయలు వేసిన తర్వాత మీ దగ్గర ఉంటే ఒక బిర్యానీ ఆకు, ఎక్కువ అవసరం లేదు, ఒకటైతే సరిపోతుంది. ఒక 3-4 ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మెత్తగా ఉన్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఈజీగా. చికెన్లో సాల్ట్, కారం, గరం మసాలా, కొంచెం పెరుగు వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం. మీ దగ్గర ఉంటే కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకుంటే ముక్క ఇంకా సాఫ్ట్గా వస్తుంది. నా దగ్గర నిమ్మకాయ లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతుంది. చూసారా, ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయే స్టేజ్కి వచ్చినాయి కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇది కూడా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. లేదా లాస్ట్లో వేస్తే ఏమవుతుందంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోతే మీరు వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాజిబుల్ అయినంతవరకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. అసలు ఒరిజినల్ టేస్ట్ అంతా ఆల్మోస్ట్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఒక రియల్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఆల్రెడీ మనం మిక్స్ చేసి రెడీ ఉంచిన చికెన్ ఉంది కదా, దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఈ బౌల్ అలా పడేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం గిన్నెలో వేసేసుకుంటే ఏంటంటే అదే వాటర్ కొంచెం గ్రేవీగా యాడ్ అవుతుంది. ఈ వాటర్ కూడా వెంటనే వేయకుండా ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలిస్తే ఏమవుతుంది అంటే ఆ మసాలా మొత్తం ముక్కకు పట్టేస్తుంది అన్నమాట. కొంచెం సెగ తక్కువగా పెట్టుకోండి, మీడియంగా, హై ఫ్లేమ్లో పెట్టకండి, మారిపోతుంది. కొంచెం వీలైతే మీ దగ్గర టమాటా ఉంటే టమాటా కూడా కలుపుకోవచ్చు, ఒక టమాటా సరిపోతుంది, ఎక్కువ వేసే కొద్దికి టేస్ట్ పోతుంది. మెతుక్కోండి. దీంతో పాటు ఏంటంటే మనం ఆల్రెడీ కొత్తిమీర ఉంది కదా, ఇంత కలిపి ఉంచాము. కాకపోతే కొంచెం ఇప్పుడు వేసుకోండి, మిగతాది కొంచెం లాస్ట్లో వేసుకోవచ్చు.
కొంతమందికి ఏంటంటే ఉప్పు ఎప్పుడు వేయాలి, కారం ఎప్పుడు వేయాలి, మసాలాలు ఎప్పుడు వేయాలి ఇవేమీ తెలియని నాలో ఏం చేయటం బెస్ట్ అంటే, ఈ చికెన్ పచ్చిగా ఉన్నప్పుడే మొత్తం కలిపేసుకొని దాంట్లో వేసుకొని ఎండ్ ఆఫ్ ద స్టేజ్లో మనకు ఉప్పు చాలిపోతే ఉప్పు, కారం చాలిపోతే కారం, మసాలా చాలిపోతే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూసారా ఇప్పుడు ఆల్మోస్ట్ ముక్క కొంచెం అన్ని మసాలాలు అన్నీ పట్టేసి ఉంటాయి కాబట్టి కొంచెం గ్రేవీ కోసం మనం ఈ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. పడిపోతాయి అన్నమాట. సాల్ట్ కానీ కారం కానీ కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకొని కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా తక్కువ. చూసారా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోద్ది. సో ఇలా ఉంచినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్లో ఉడికిపోతుంది ఈజీగా. చూద్దాం చూద్దాం, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అవుతుంది. ఈ కర్రీ చికెన్ ఉడికిందా లేదా అనడానికి ఒక చిన్న చిట్కా ఉంటుంది. ఎప్పుడైతే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మనకు పైకి తేలింది అంటే కర్రీ ఉడికిపోయినట్టు అనమాట. పీస్ ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయే స్టేజ్కి వచ్చేసినట్టుంది. చూద్దాం ఎలా ఉందో. చూసారా ఆయిల్ బయటకు వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే ఉన్న ఆల్రెడీ కొత్తిమీర ఉంది కాబట్టి ఈ కొత్తిమీర వేసేసుకుంటే ఒక 5 మినిట్స్లో కర్రీ అయిపోద్ది కాబట్టి అది కూడా కలిసిపోతుంది అన్నమాట కొత్తిమీర కూడా కర్రీలో. చూసారా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఇంకా కొంచెం చికెన్ మసాలా వేద్దాం దీంట్లో, అది ఆప్షనలే, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. చికెన్ కర్రీలో చికెన్ మసాలా ఏందనుకుంటున్నారా, కొంచెం మసాలా ఫ్లేవర్ కూడా వస్తుంది. మరీ గ్రేవీ కాకుండా మరీ ఫ్రైలా కాకుండా ఇది ఆల్మోస్ట్ కొత్తిమీర చికెన్ కర్రీ లాగా ఉంది. కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ వేసేసాను. చూసారా ఎలా ఉందో, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. నాకు మన చికెన్ కర్రీ అయిపోయినట్టే కాదు అయిపోయింది. ఒకసారి ఒక పీస్ చూద్దాం ఎలా ఉందో. చూసారా ఇంత సాఫ్ట్గా ఉంది, కుడిగిపోయిందో. ఇంత మెత్తగా ఉందో చూడండి. సో ఇది ఈ వీకెండ్ స్పెషల్ చికెన్ కర్రీ. ఈ కర్రీతో చపాతీ అయినా రైస్ అయినా పుల్కా అయినా పరోటా అయినా ఏదైనా తినేయచ్చు. ఏది లేకపోతే ఉట్టి పీసులు అయినా తినేయచ్చు కూడా. ఓకే చికెన్ కర్రీ అయిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తినేయటమేను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీఎం. నా చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పాజిబుల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.